నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటించిన వాళ్ళం. మా మాటకి, మా ఉద్యమానికి, మా యొక్క ప్రతి ఒక్క అడుగుకి కూడా టీవీ ఫైవ్ మీరు కూడా ఒక సాక్షిభూతం. అంటే ఇప్పుడు గడిచిపోయింది కాబట్టి ఓటర్లు ఓట్లేశారు కాబట్టి ఆ ఓటర్ల తీర్పు నిక్షిప్తమయ్యింది కాబట్టి ఒక చివరి పదాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చివరిసారిగా రెండే రెండు మాటలు చెప్తా. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి తొలి బాధితులని మేమే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనకి గురయ్యింది, బాధితులుగా మారింది మా సామాజిక వర్గాలే. అది ఇసుక దోపిడీలో కానీ, అమరావతి అణచివేతలో కానీ, లేదా డాక్టర్ సుధాకర్ లాంటి యొక్క మరణాల్లో కానీ మా రక్తచారికలే జగన్మోహన్ రెడ్డి గారి రెండు చేతులకి అంటే. మేము మార్పు కూడా ఆ దిశగానే వస్తుందని భావిస్తున్నాం. ఎందుకంటే సాంసద గారు నేను మాట చెప్తా, ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి, ఎన్ని బస్తాల వడ్లు వస్తాయి అనేది రైతు చెప్పగలడు, లేదా ఏ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి అనేది ఉద్యానవన రైతు చెప్పగలడు. అలాగనే ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలనకి నా మెడలో ఉన్న ఈ కండువ కూడా సాక్షిభూతం. ఇంతకంటే కూడా ఎక్కువ చెప్పనక్కర్లా. అంటే విడిపడిన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం ఒక యజ్ఞం తలపెడితే, ఆ ప్రభుత్వం యొక్క యజ్ఞానికి సహకరించి సంకల్ప బలంగా 34,348 ఎకరాలు ఇచ్చిన రైతు మెడలో ఆకుపచ్చని కండువాలు వేసుకొని రహదారులు పాలయ్యి ఉద్యమాలు చేసి జెండాలు పట్టుకొని పాదయాత్రలు చేస్తున్న సన్నివేశమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క దార్ష్టికానికి నిదర్శనం. కాబట్టి నేనేమంటానంటే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా ఎగ్జిట్ పోల్స్ నేనేం తప్పు అని అనను, చెప్పొద్దు అని అనను, అన్నీ నిజాలు అని అనను, అబద్ధాలు అని అనను. కానీ గాయపడ్డవాడు ఎవడికైతే దెబ్బ తగిలిందో వాడే అబ్బ అంటాడు. ఈ రాష్ట్రంలో గాయపడ్డ కులాలు ఉన్నాయి, గాయపడ్డ వర్గాలు ఉన్నాయి, ఎవడో క్షేమంగా లేడు. కాకపోతే ఏంటంటే, సమాజాన్ని పీలికలు పీలికలుగా వర్గాలుగా మతాలుగా కులాలుగా పార్టీలే చీల్చినాయి కాబట్టి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చీల్చారు కాబట్టి ఓటర్లో ఒకే చైతన్యం ఉండదు. ఏకశిలా దృశ్యంలాగా ఒక తీర్పునే వాడు ఇవ్వలేడు. విద్యార్థులకు ఉండే చైతన్యం వేరు, మహిళలకు ఉండే చైతన్యం వేరు, బడుగు బలహీన వర్గాలకు ఉండే చైతన్యం వేరు, డాక్టర్లకు ఉండే చైతన్యం వేరు, లాయర్లకు ఉండే చైతన్యం వేరు, మీలాంటి నాలాంటి జర్నలిస్టులకు ఉండే చైతన్యం వేరు. ఈ చైతన్యాల మొత్త కోణం